హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్స్టైల్. సమ్మర్లో రేషన్ బియ్యంతో వడియాలు చక్కగా అందరూ పెట్టేసే ఉంటారు, బట్ నేనైతే కొద్దిగా లేట్గా వడియాలు పెడుతున్నానండి. సమ్మర్లో రేషన్ బియ్యంతో వడియాలను పెట్టని వాళ్ళంటూ ఉండనే ఉండరు. రేషన్ బియ్యంతో చక్కటి వడియాలను ఏ విధంగా పెట్టేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాము. మా పిల్లలకైతే వడియాలు పెట్టడం చాలా ఇష్టమండి, వాళ్ళు కూడా వడియాలు పెట్టేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషన్ బియ్యాన్ని కొలతతో తీసుకోవాలండి. మనం ఏ కప్పుతో తీసుకుంటున్నామో కొలత అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. రేషన్ బియ్యాన్ని కూడా 2-3 సార్లు నీట్గా శుభ్రంగా కడిగి 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. బాగా నానిన రేషన్ బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని రవ్వలాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా బ్లెండ్ చేస్తున్నప్పుడు మనం వాడుతున్న వాటర్ కూడా కొలత అనేది పర్ఫెక్ట్ వేలో ఉండాలి. నేనైతే ఈ కప్పుతోనే రైస్ని తీసుకున్నాను. అదే కప్పుతోనే కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ ఇలా రవ్వలాగా మిక్సీ పట్టుకున్నానండి. మెత్తగా మిక్సీ పట్టుకోలేదు, కాస్త రవ్వలాగానే మిక్సీ పట్టుకున్నాను. మిగిలిన బియ్యాన్ని కూడా మిక్సీలో వేసేసి ఇలాగే రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి. నేనైతే ఈ కప్పుతో 3 కప్స్ రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని సైడ్ ఆఫ్గా పెట్టేసుకోవాలి. ఒక చిన్ని మిక్సీ జార్ తీసుకొని అందులో 4-5 ఎండుమిర్చిని వేసుకొని చిల్లీ ఫ్లేక్స్ లాగా వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలండి. కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి, పౌడర్ లాగా కాదండి, చిల్లీ ఫ్లేక్స్ లాగా పట్టుకోవాలి. స్టవ్ పైన ఒక వెడల్పాటి పెద్ద సెరవ పెట్టేసుకుని మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుకి 4 ఇంతల వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం మిక్సీ పట్టేటప్పుడు వాటర్ని యూజ్ చేసాం కదండి, ఆ వాటర్ని మైనస్ చేసి 1:4 రేషియోలో వాటర్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడే వడియాలు పర్ఫెక్ట్ వేలో వస్తాయి. వాటర్ చక్కగా మరుగుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, మిక్సీ పట్టి ఉంచుకున్న చిల్లీ ఫ్లేక్స్ని, కొద్దిగా అల్లం పేస్ట్ని వేసేసుకోవాలి. ఇందులోనే 1-2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రను కూడా వేసేసుకోవాలండి. అప్పుడే వడియాలు మంచి టేస్టీతో ఉంటాయి. వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం మిక్సీ పట్టి ఉంచుకున్న రేషన్ బియ్యం రవ్వని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా కలియదిప్పుకుంటూ ఉండాలి. ఇలా చక్కగా కలియదిప్పుకోవాలండి. 10-15 మినిట్స్ టైం పడుతుంది. ఉండలు అనేది ఏమీ కట్టకుండా ఇది బాగా చిక్కబడేంత వరకు మనం కలియదిప్పుకుంటూ ఉండాలి. బాగా చిక్కబడిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి. ఇది బాగా చిక్కబడి చల్లారిన తర్వాత మురుకుల గొట్టం తీసుకొని అందులో నేను ఇక్కడ స్టార్ ప్లేట్ని పెట్టానండి. వడియాలకి మనం స్టార్ ప్లేట్ అయితేనే కరెక్ట్ వేలో వస్తాయి వడియాలు. ఈ మురుకుల గొట్టంలో మనం చేసి పెట్టి ఉంచుకున్న వడియాల పిండిని వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మేడపైన కాటన్ క్లాత్కి తడి అంటించేసేసి చక్కగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పరుచుకోవాలి. ప్లాస్టిక్ కవర్ ఉంటే ప్లాస్టిక్ కవర్ పైన అయినా వేసుకోవచ్చండి. మురుకుల కొట్టంలో మనం నింపిన వడియం పిండిని ఇలా రౌండ్గా చుట్లలాగా చుట్టేసుకొని వడియాల్లాగా వేసేసుకోవచ్చు. ఒకవేళ మురుకుల గొట్టం లేకపోతే మనం రెడీ చేసి ఉంచుకున్న వడియం పిండిని ఇలా పువ్వుల్లాగా గుత్తుల్లాగా పెట్టేసుకోవచ్చు. పూర్వకాలంలో వడియం పిండిని ఇలాగే పువ్వుల్లాగా గుత్తుల్లాగా పెట్టేవారట అండి. ప్రస్తుత కాలంలో మురుకుల కొట్టంలో వేసుకుంటూ ఉన్నారు, పాతకాలంలో అయితే ఇలాగే వడియాలు పెట్టేవారట. ఈవినింగ్ కల్లా వడియాలను బట్టపై నుంచి కానీ కవర్ పై నుంచి కానీ తీసేసి 1 లేదా 2 రోజులు ఎండలో ఉంచేసేసి బాగా ఆరిన తర్వాత ఇలా ఆయిల్లో వేసేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఈ వడియాలను మనం ఏ రెసిపీలోకైనా సైడ్ డిష్గా తీసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. పిల్లలకి ఏదైనా పచ్చడి చేసినప్పుడు ఇలా వడియాలను వేయించి పెట్టేశారంటే రైస్ అనేది చక్కగా తినేస్తారు. మనం పువ్వుల్లాగా వడియాలు పెట్టుకున్నా కూడా చక్కగా వస్తాయి, మురుకుల కొట్టంలో వేసేసుకొని చక్రాల్లాగా వేసుకున్నా కూడా చక్కగా వచ్చేస్తాయి. మరి మీకు రేషన్ బియ్యంతో నేను చేసిన వడియాలు రెసిపీ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్